దేవుని సన్నిధిలో ఉండేవారలారా, యుద్ధం అంటే మీకు భయం లేదా? భయం లేదు. పోరాటం అంటే మీకు భయం లేదా? లేదు. శత్రువుతో ఢీకొనటం అంటే మీకు భయం లేదా? మాకు ఎంతమాత్రం భయం లేదు. అంటే బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో బ్రతికేవాడు దేనికి భయపడడు, ఒక యోధుడుగా ధైర్యవంతుడిగా నిలవబడతాడు. చెబుదాం ఆమేన్. మనంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి పెనుయేలుకు వచ్చాం కదా. ఇప్పుడు పెనుయేలు నుంచి మనం లోకానికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నీ జీవితంలో పోరాటమే, ప్రతిరోజు నీకు యుద్ధమే. అది మానసిక యుద్ధమైనా, శరీర సంబంధమైన యుద్ధమైనా, ఆత్మ సంబంధమైన యుద్ధమైనా, ఆరోగ్యపరమైన యుద్ధమైనా, ఆర్థికపరమైనటువంటి యుద్ధమైనా, ప్రతిరోజు నీ బ్రతుకులో నువ్వు యుద్ధాన్ని ఎదుర్కొంటూనే ఉండాలి. అయితే యుద్ధాలు పోరాటాలు నీ జీవితంలో నీకు ఎదురైనప్పుడు భయపడకో, ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఎన్ని పోరాటాలు నా బ్రతుకులో నాకు ఎదురైనా చివరికి విజయము నాదే, శత్రువును చితకదొక్కే కృప దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, యుద్ధాలు రాక మాను, ఆ యుద్ధాల్లో నేను పోరాడక మానను, దేవుడు నాకు జయమివ్వక మానడు, అంతిమ విజయం నాదే. కొన్నిసార్లు నేను ఓడిపోయినట్లుగా కనపడతాను, కొన్నిసార్లు నేను పడిపోయినట్లుగా కనపడతాను, కొన్నిసార్లు సాతాను నన్ను జయించినట్లుగా కనపడతాను. దేవుని సముఖంలో ఉన్నవాడు ఎప్పుడు ధైర్యాన్ని విడవడు, ధైర్యాన్ని విడవడు. దేవుని సన్నిధిలో బ్రతికేవాడు ఎప్పుడు పిరికితనంతో వాడు బ్రతకడు, ప్రతి క్షణం దేవుడున్నాడనే ధైర్యంతో వాడు బ్రతుకునుగాక. ఈ ప్రపంచంలో ఏసయ్యకు పెట్టబడిన పేరు ఏమిటంటే సన్నిధి రొట్టె అనే పేరు ఏసయ్యకు పెట్టబడింది, లేక సముఖపు రొట్టె అనే పేరు ఏసయ్యకు పెట్టబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటాడు యేసు ప్రభు వారే, నేను ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో సంతోషించుచున్నాను అని అంటాడు. యేసు ప్రభు వారు దేవుని ముఖంలో నుండి, అంటే పరలోకంలో ఉన్న దేవుని సన్నిధిలో నుంచి భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద ప్రతిరోజు పోరాటాన్ని అనుభవించాడు. ప్రత్యేకంగా 3.5 సంవత్సరాలు ఆయన పోరాటం ఇంత అంతా కాదు, మరి విశేషంగా సిలువకు అప్పగించబడబోయే ఆ 12 గంటల కాల వ్యవధిలో ప్రభు అనుభవించిన పోరాటం ఇంత అంతా కాదు. ఇన్ని పోరాటాలు ప్రభు జీవితంలో ఎదురైతే యెషయా గ్రంథకర్త ప్రభువును గురించి ప్రవచనాత్మకంగా ఏమంటారో చక్కటి మాట చూడండి. యెషయా గ్రంథం నాతో కలిసి అందరూ, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6-7 వచనాలు కొంచెం స్వరం పెంచి నాతో కలిసి చెప్పాలి. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. 7, ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వల్లే చేసుకుంటిని. కొట్టువారికి కొట్టే, ఒక దెబ్బ కాదు నాయన, రెండో దెబ్బ కూడా కొట్టు, రెండు కాదు, కొడతా ఉంటే వన్స్ మోర్ కొడతా ఉంటే చెప్పండి, వన్స్ మోర్ కొట. సరే ఆ తర్వాత అయిపోయింది. ఒకడు గడ్డం పెరగటానికి వచ్చాడు, అంటాడు గడ్డం పెరుకు వారికి నా చెంపను అప్పగించ ఏం చేసుకుంటావో చేసుకో. ఇంకొకడు ఖాండించి ముఖం మీద థూ అని ఉయ్యటానికి వచ్చాడు, ముఖం మీద ఉమ్మి వేయటానికి, ముఖాన్ని అవమానపరచడానికి వచ్చిన వాడికి ప్రభు ముఖాన్ని దాచుకోకుండా ఎంత అవమానపరుస్తావో అంత అవమానపరచని అవమానానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి వచ్చిన ఏసయ్యకు ఒక సంగతి తెలుసు, ఎంత అవమానాన్ని అనుభవించాడో రెట్టింపు ఘనతను తాను పొందుకోబోతున్నాడని, రెట్టింపు ఘనత దేవుడు తనకివ్వబోతున్నాడని, ఎంత నిందించబడ్డాడో, ఎంత అవమానపరచబడ్డాడో, ఎంత శ్రమపరచబడ్డాడో, శ్రమ నొందిన యాండ్ల కొలది తన దేవుడు తనకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు అన్న సంగతి గ్రహించి వాళ్ళు సిగ్గుపరుస్తూ ఉంటే సిగ్గుకు తను తాను అప్పగించుకున్నాడు. ప్రజలు సిగ్గుపరిచిన నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అన్న సంగతి సముఖంలో నుంచి వచ్చిన ఏసయ్యకు తెలుసు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. లోకంలో నువ్వు బ్రతికే దినాల్లో కూడా
నిన్ను సిగ్గుపరిచే వాళ్ళు ఉండకపోరు, అవమానపరిచే వాళ్ళు ఉండకపోరు. ఎదుట వచ్చి అక్కా అని అంటారు, వెనక్కి వెళ్ళిన తర్వాత కుక్కా అని అంటారు, ఎదురున్నప్పుడు అన్నా. వాడు సాగదీశాడంటే ఇక అది గేదె గొంతులాగా సాగదీసి అన్నా అన్నాడంటే ఎక్కడి నుంచి విజయవాడ దాకా వెళ్ళిపోద్ది అన్నా అంటాడు. పక్కకి వెళ్ళి దొన్నా అని కూడా అంటాడు. అక్క అంటాడు, వెనక్కి వెళ్ళి నక్క అంటాడు. అన్నే అన్నప్పుడెల్లా చేతులెత్తి దీవించు. ఈ ఇంటి పక్కోళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూసి దుమ్మెత్తి పోసి అని ఇవన్నీ చేశారనుకోండి, వాళ్ళు ఎట్టా అంటే, గాడ్ బ్లెస్ యూ మై సన్, నా కుమారి, దేవుడు నేను దీవించగాక అని నువ్వు అంటావు. ఉండు, నీ ముఖాన్ని చిక్కుముక్కు రాయిగా చేసుకో, మార్చుకోకు, నీ ముఖ కవలికలు మారనివ్వకు. ఎందుకో తెలుసా, ఎంత అవమానపరచబడ్డావో అంత ఘనతను నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సంఘబిడ్డలారా, ఈ స్థలంలో ఎవరైనా ఏ శ్రమల కొలిమిలోనైనా మీరు నలగొట్టబడతా ఉంటే, 20 సంవత్సరాల నుండి నా ప్రభువుని సేవిస్తున్న నేను నా ప్రభువులో చూడగలిగింది ఏంటో తెలుసా, ఒక కుటుంబాన్ని దేవుడు ఎంత నలగొడతాడో వెలిగించే ముందు దేవుడు నలగొడతాడు, ఎంత నలగొడతాడో అంత మహిమను దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవుడు ఈరోజు నేను నలగొడుతున్నాడు అంటే నీ ముఖాన్ని చెకుముకు రాయిలాగా చేసుకో. దేవుడు శ్రమలకు నిన్ను అప్పగించాడంటే, అవమానానికి అప్పగించాడంటే, నిందలకు అప్పగించాడంటే, ప్రజల మధ్యలో నీ కుటుంబం అపహాస్యానికి గురైపోయిందంటే, ఒకటి విశ్వసించు, ఎంత నిందను అనుభవించావో, ఎంత అవమానాన్ని అనుభవించావో, రెట్టింపు ఘనత దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఎంత శ్రమపరచబడ్డావో అంత మహిమ దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. చప్పుడు కొడుతూ ప్రభుకిస్తో, అవమానపరచబడుతున్న నీ జీవితంలో ఒక శక్తివంతమైన మాట చెప్తాను. మీకు తెలుసా, లోకంలో 200 రూపాయల ఖరీదైన ఉక్కు లేకపోతే ఇనుముందు చూసారా, 200 రూపాయల ఖరీదైన ఆ ఇనుమును కొంచెం టెంపరేచర్ ఉన్న కొలిమిలో వేడి చేస్తే, దానిలో నుండి నా వైపు చూడండి, 500 రూపాయల ఖరీదైన గుర్రపు నాణ్యాలు తయారవుతాయి. అదే 200 రూపాయల ఉక్కును ఇంకొంచెం టెంపరేచర్ కలిగిన ఉక్కులో వేడి చేస్తే, విచిత్రం చూడండి, అదే 200 రూపాయలు ఖరీదైన ఆ ఉక్కులో నుండి 15,000 రూపాయలు ఖరీదైన గుండు పిన్నులు తయారవుతాయి. విచిత్రం చూడండి, అదే 200 రూపాయలు ఖరీదైన ఉక్కును ఇంకెక్కువ టెంపరేచర్లో వేడి చేస్తే 150,000 రూపాయల ఖరీదైన షేవింగ్ బ్లేడ్లు తయారవుతాయి. విచిత్రం తెలుసా, అదే 200 రూపాయల ఖరీదైన ఉక్కును హై టెంపరేచర్లో వేడి చేస్తే ఆ 200 రూపాయల ఖరీదైన ఉక్కులో నుండి 1,00,000,000 విలువ చేసే స్ప్రింగులు తయారవుతాయట. అంటే ఇప్పుడు చెప్పండి, టెంపరేచర్ పెరిగే కొద్దీ, వేడి పెరిగే కొద్దీ, మంట పెరిగే కొద్దీ దాని మహిమ పెరుగుతూనే ఉంది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో శ్రమల కొలిమిలో ఒకవేళ నువ్వు కాల్చబడుతూ ఉంటే భయపడకు. ఒక ఘనమైన స్థితి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, ఒక విలువైన స్థితి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఊహించని అనాస్పదమైన స్థితికి నా దేవుడు నిన్ను తోడుకొని వెళ్ళును గాక.